ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి లాక్డౌన్ దిశగా వంద శాతం లాక్డౌన్ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంటుందా ఒకవేళ కేంద్రం కనుక అదే ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచితే ఆంధ్రప్రదేశ్ కూడా ఓకే చెబుతుందా ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటున్నారు నిపుణుడు అలాగే ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు ఏంటి కారణం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం నిజానికి చాలామంది అంటే కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉండవు విజయవాడలో పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో ఉండవు రెడ్ జోన్ ప్రాంతాలు ఎక్కువగా ఉండవు విజయవాడలో ఇటు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా చర్యలు తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఉండే పరిధిని బట్టి ఏ ఏ ప్రాంతం నుంచి వాళ్ళు వస్తున్నారో ఆ ప్రాంతాల్లో రెడ్ జోన్లో ఉంటే కనుక వాళ్ళు రాలేరు కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చేశారు ఆల్రెడీ దీనికి సంబంధించి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళను కూడా గుర్తించి వైద్యుల ధృవీకరణ పత్రం ద్వారా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కూడా చాలామందికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చేసినాయి ఎందుకంటే మహారాష్ట్రలో పోలీసులకు అలాగే పశ్చిమ బెంగాల్ పోలీసులకు మాత్రమే కరోనా వచ్చిందని మొన్నటి వరకు మనం వార్తలు విన్నాం తాజాగా అది ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో కూడా ఒక భయం నెలకొంది ఎందుకంటే వాళ్ళల్లో కూడా టెన్షన్ పెరుగుతోంది తమ కొలీగ్స్కి తమతో పాటు మొన్నటి వరకు విధులు నిర్వహించిన పోలీసులు ఇప్పుడు కరోనా బారీ ఐసోలేషన్ ఐసోలేషన్లో వార్డుల్లో ఉన్నారంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఈ కరోనా విజృంభణ రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా వంద శాతం లాక్డౌన్కి ప్రజలందరూ సహకరించాలి అనే ఒక సంకేతం ఒక విజ్ఞప్తి ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది అనేది కూడా అర్థమవుతుంది ఒకవేళ కేంద్రం కనుక ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే ఈసారి గనుక నో చెప్పే ఆలోచనలో ఎట్టి పరిస్థితి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నమాట ఎందుకంటే రోజు రోజుకి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు అలాగే ఆ పరీక్షల్లో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి మరణాలు కూడా పెరుగుతున్నాయి గతంతో పోలిస్తే ఆ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి ఇటువంటి టైంలో ప్రస్తుతం దాదాపు ఐదు వేలకు పైగా కేసులు ఏపీలో నమోదయ్యాయి పాజిటివ్ కేసులు ఇటువంటి తరుణంలో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈసారి పూర్తి శాతం లాక్డౌన్ అమలు చేయాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఒక సంకేతం వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అనేది జగన్ సర్కార్ తీసుకుందనే తాజాగా అంత సమాచారం మరి ఇదే గనక జరిగితే ఆర్థిక పరిస్థితుల విషయంలో ఆర్థిక సంక్షోభం విషయంలో ముందస్తుగా ఏమన్నా ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరుగుతుందనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి